సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. అండ్ ఈ రోజు మనం ఈ వీడియోలో సో మీ థంబ్నైల్లో చూసిన విధంగానే సో ఒక ఫ్లాగ్షిప్ డివైస్ అయితే ఇప్పుడు మనం అన్బాక్స్ చేసుకోబోతున్నాం ఫ్రమ్ ద బ్రాండ్ న్యూ సామ్సంగ్ నుండి. సో ఫ్రెండ్స్, మనకి డివైస్ ప్రొవైడ్ చేసింది అయితే వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ యువర్ ఛానల్, సో సామ్సంగ్ స్మార్ట్ కేఫ్ ఆఫ్ విజయవాడ. సో వాళ్ళైతే మనకి ఇప్పుడు ఈ ఫ్లాగ్షిప్ డివైస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హార్ట్ఫుల్ ఇమెన్స్ థ్యాంక్స్ చెప్పేసుకుంటూ మనం వీడియో అయితే స్టార్ట్ చేయాలి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు సో ఆ స్టోర్లో అయితే చాలా అంటే చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి. ఒకవేళ మీరు S20 కానీ S20 Plus కానీ S20 Ultra కానీ మీరు కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు ప్రీ బుక్ చేసుకోండి, దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ దట్. సో మీరు ఇప్పుడు వరకు ప్రీ బుక్ చేసుకోండి. సో ఈ సామ్సంగ్ బడ్స్ ఉంటాయి మీకు తెలుసు కదా, సో 15,000 ఆ రేంజ్లో అయితే ఉంటాయి. సో అవి ఇప్పుడు 2999 వస్తుంది S20 మీరు ప్రీ బుక్ చేసుకుంటే. అండ్ ఒకవేళ S20 Plus కానీ S20 Ultra ఇలాంటివి ప్రీ బుక్ చేసుకుంటే సో 1999కి మీకు వచ్చే అవకాశం కూడా. ఇంకేమాత్రం లేట్ చేయకుండా సో ఇప్పుడు మనం S20 Plus అనేది ఇప్పుడు మనం అన్బాక్స్ చేసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, బాక్స్ని అన్బాక్స్ చేసే ముందు ఫిజికల్ అవి ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, S20 అని రాసింది అండ్ నెక్స్ట్ ఫుల్ బ్లాక్ ఫినిష్తో వస్తుంది, S20 Plus అని ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ S20 Plus అని ఉంది, రైట్ సైడ్ చూసుకుంటే ఎంటీగా లీవ్ చేశారు. టాప్లో చూసుకుంటే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడే మనకి MRP ప్రైసింగ్ కూడా ఉంది. సో 83,000 రూపాయలు ఉంది, బట్ మనకి ఆఫ్లైన్లో అండ్ ఆన్లైన్లో మనకి 74,000 రూపాయలకి అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ కంటెంట్స్ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ ఏమేమి కంటెంట్స్ మనకి వస్తాయని చెప్పని ఇక్కడ రాస్తుంది. బాటంలో చూసుకుంటే 8GB ర్యామ్తో వస్తుంది అండ్ 128GB రోమ్ వస్తుందని చెప్పని ఇక్కడ కనబడుతుంది. మనం తీసుకున్నది అయితే సో గ్రే కలర్ అనమాట, సో కాస్మెటిక్ గ్రే అని చెప్పని అయితే మనం కలర్ ఫినిష్ అయితే తీసుకొచ్చారు. ఒకసారి సీల్స్ని అయితే బ్రేక్ చేస్తున్నాను అండ్ బాక్స్ని ఓపెన్ చేస్తున్నాను. సో లోపల మీకు అది తెలిసింది, సో చిన్న బాక్స్ అయితే ఉండింది మీకు తెలిసిందే. సో దాంట్లో మనకి ఇక్కడ సిమ్ ఎజెక్ట్ టూల్ కనబడుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు సో పేపర్ వర్క్ ఉంది. అండ్ నెక్స్ట్ పౌచ్ ఇచ్చారు, సో టీపీయూ కేసుని అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో కేస్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ మనకి హీరో గన్ బయటికి తీసేద్దాం, సో ఎక్సలెంట్ ఫినిష్ అనమాట. సో ఒకసారి స్టిక్కర్ తీసేస్తున్నాను. సో యా ఫోన్ అయితే ఫుల్ ప్రీమియం ఉంది, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి పక్కన పెట్టేద్దాం ఫోన్ కూడా, నెక్స్ట్ మిగతా కంటెంట్స్ చూద్దాం. యా నెక్స్ట్ మనకి ఛార్జర్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పి కనబడుతుంది మనకి ఛార్జర్ మీద. సో బ్యాక్ సైడ్ మనకి దీని కెపాసిటీ చూసుకుని 25 వాట్స్ వరకు మనకి రేట్ చేశారు. అండ్ నెక్స్ట్ సో దాపులో చూసుకుంటే మనకి ఇంకా ఇయర్ ఫోన్స్ ప్రొవైడ్ చేశారు. సో నెంబర్ 1 ఇయర్ ఫోన్స్ కూడా, సో AKG ఇయర్ ఫోన్స్, మంచి బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ అనమాట. సో మనకి దీని ద్వారా మీ కాల్స్ని రిఫీట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ప్లే అండ్ పాస్ చేసుకోవచ్చు, వాల్యూమ్స్ని కూడా మీ ఇక్కడ నుండే కంట్రోల్ చేసుకోవచ్చు. సో కింద టిప్స్ ఉన్నాయి ఇంకా, సో స్మాల్ అండ్ లార్జ్ కూడా మీకు ఇక్కడ టిప్స్ అయితే కనబడుతున్నాయి. నెక్స్ట్ ఇది టైప్ సితో వస్తుంది, సో 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే మనకి డివైస్లో ఉండదు, మీరు టైప్ సి కేబుల్ని అయితే యూస్ చేసుకోవాలి సో ఇయర్ ఫోన్స్కి కూడా. సో అదేవిధంగా టైప్ సి ఇయర్ ఫోన్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి టైప్ సి టు టైప్ సి, సో అల్ట్రా ఫాస్ట్ డేటా కేబుల్ని అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసింది. అండ్ ఇవే ఫ్రెండ్స్, సో బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ మనం డివైస్ దగ్గరికి వెళ్ళిపోదాం, ఒకసారి కేస్ వేసి చూద్దాం ఏ రకంగా ఉండేది స్క్రీన్ అనేది. ఐ మీన్ లుక్ చూసుకుంటే మీకు ఎక్సలెంట్ ఉంది. సో కేస్ వేసినా సరే లుక్ ఏమాత్రం మీకు డిస్టర్బ్ అవ్వలేదు, సో ట్రాన్స్పరెంట్ క్లియర్ ఉంది, సో ఎక్కడ మనకి డ్యామేజ్ అయితే అవ్వలేదు సో స్టైల్ పరంగా. అండ్ నెక్స్ట్ బాటమ్ చూసుకోవచ్చు మీకు ఈ విధంగా ఉంటుంది, సో సూపర్ ఫినిష్ అనమాట. అండ్ ఒకసారి కేస్ని కూడా తీసేద్దాం. సో కేస్ తీసేసి ఒకసారి మనకి ఫోన్ ఫిజికల్ అవి చెక్ చేసుకుందాం. సో 6.7 inch స్క్రీన్తో వస్తుంది, సో ఇన్ డిస్ప్లే కెమెరా అనమాట, లోపల ఉంటుంది కెమెరా, సో వాటర్ డ్రాప్ కాకుండా. సో కింద చూసుకుంటే మీకు మొత్తం మెటల్ ఫినిష్ అనమాట, సో ఒక ఫోన్ మొత్తం మీకు మెటల్ ఫినిష్తో వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు ఏం పవర్ రాకర్స్ కానీ ఐ మీన్ వాల్యూమ్ రాకర్స్ ఏమి కనపడదు, సో ఫుల్ మెటల్ బాడీతో ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే మీకు పవర్ రాకర్ ఉంది అండ్ నెక్స్ట్ వాల్యూమ్ రాకర్స్ కూడా ఇక్కడే కనబడుతున్నాయి మనకి. అండ్ కింద చూసుకుంటే ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉంది, 2 antenna బ్యాండ్స్ ఉన్నాయి, టైప్ సి పోర్ట్ ఉంది, నెక్స్ట్ స్పీకర్ గ్రిల్స్ ఉన్నాయి. టాప్లో సిమ్ ట్రే ఉంది ఇక్కడ కనబడుతుంది, ఒకసారి బయటికి తీద్దాం. అండ్ నెక్స్ట్ సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు క్యాట్ కెమెరాస్ కనబడుతున్నాయి, సో 64 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 12 MP ప్లస్ 12 MP ప్లస్ 2 MP టెలిఫోటో లెన్స్ అనమాట. సో ఒక 12 MP వచ్చే వైడ్ యాంగిల్, ఇంకొక 12 MP వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్. అండ్ ఒకసారి ఓపెన్ చేశాను, సో సిమ్ ట్రే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఒక సిమ్ని అంటే ఇది మైక్రో ఎస్డి కార్డు పెట్టుకుంటే ఇంకో సిమ్ని డెడికేట్ చేయాల్సి వస్తుంది. సో ఆ రకంగా మనకి హైబ్రిడ్ స్లాట్ని అయితే తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మీకు డిస్ప్లే అయితే 120Hz వరకు సపోర్ట్ చేస్తుంది అండ్ మనకి టాప్లో ఉంది, సో 10 MP సెల్ఫీ కెమెరా అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది. అండ్ టాగుల్స్ చూసుకోవచ్చు, సో చాలా టాగుల్స్ వరకు యాడ్ చేసామని అయితే మనకి లాంచ్ ఈవెంట్లో చెప్పారు, సో ఇక్కడ చెక్ చేయొచ్చు. సో స్క్రీన్ రికార్డర్లో మనం అందరం వెయిట్ చేస్తున్నాయి, సో ఎల్గార్డర్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ డివైస్ అయితే. మీరు లైవ్ స్ట్రీమ్స్ పబ్జీ లాంటివి ఏమైనా లైవ్ స్ట్రీమ్ చేస్తే సో స్క్రీన్ రికార్డర్ని పెట్టుకొని మీరు ఎల్గార్డర్ని కూడా మీరు సపోర్ట్ చేస్తుంది ఇక్కడ, ఎందుకంటే మీడియా వాల్యూమ్ మాత్రమే మీకు చూపించేటట్టు సో దీంట్లో డిజైన్ చేశారు. ఇప్పుడు రియల్మీ యూఐలో కూడా ఇంక్లూడ్ అయింది. అండ్ నెక్స్ట్ మీడియాతో పాటు మైక్ కావాలి కూడా సపరేట్గా దాన్ని అయితే పెట్టుకోవచ్చు, ఇదివరకు 2 వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ మనకి సెల్ఫీ కెమెరా, సో పబ్జీ ఆడేటప్పుడు మీరు ఇక్కడ సెల్ఫీలో మీరు ఇక్కడ కనబడుతూ ఉంటారు, సో దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకునేటట్టు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి డాల్బీ అట్మోస్ ఉంది, NFC ఫ్యూచర్ ఉంది దీంట్లో. అండ్ నెక్స్ట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతగా తెలియలేదు కానీ, బట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్ అయితే, బట్ టాగుల్స్లో మనకి ఇంకా యాడ్ చేయలేదు.
నెక్స్ట్ ఒకసారి సెటింగ్స్లోకి వెళ్ళిపోయినట్టయితే సో గెలాక్సీ S20 Plus అని కనబడుతుంది. నెక్స్ట్ వన్ యూఐ వర్షన్ 2.1 మీద ఉంది అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ చెక్ చేసుకోవచ్చు. సో ఆండ్రాయిడ్ 10 మీద అయితే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. సో వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ డివైస్ ఫ్రమ్ శాంసంగ్ అని చెప్పుకోవచ్చు. సో 2020 నుంచి అండ్ నెక్స్ట్ మీకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్లో చెక్ చేయవచ్చు. సో February 1, 2020 మీద అయితే మనకు రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ కెపాసిటీ మీరు ఇక్కడ చెక్ చేయవచ్చు. సో 4500 mAh బ్యాటరీ అని చూపిస్తున్నారు. బట్ మనకి ఎక్కడైతే నోటిఫికేషన్ స్పెసిఫికేషన్లో 4000 అనే కనబడుతుంది, బట్ దీంట్లో 4500 mAh బ్యాటరీ ఉంది. అండ్ మీరు ఇక్కడ చెక్ చేయవచ్చు. సో స్టాండర్డ్ రిఫ్రెష్ వచ్చేసరికి 60Hz ఉంది డిస్ప్లే సెటింగ్స్లో. అండ్ నెక్స్ట్ హై రిఫ్రెష్ వచ్చేసరికి మనం 120Hz వరకు అయితే పెట్టుకోవచ్చు. సో ఈ రకంగా మనం చేంజ్ అవుతూ ఉండొచ్చు సో రిఫ్రెష్ రేట్ని. అండ్ నెక్స్ట్ మీకు స్క్రీన్ సైజ్ని అంటే ఫాంట్ స్టైల్ని వీటిలో ఇక్కడ నుంచి అయితే మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తాను ఒకసారి. సో స్క్రీన్ రెజల్యూషన్ మీరు క్వాడ్ HDలో పెట్టుకుంటే మాత్రం సో ఇది 120Hz కి సపోర్ట్ చేయదు. సో నార్మల్ ఫుల్ HD ప్లస్లో పెట్టుకుంటే 120Hz కి సపోర్ట్ చేస్తుంది. క్వాడ్ HD ప్లస్లో పెట్టుకుంటే మీకు 120Hz అనేది సపోర్ట్ చేయదు, జస్ట్ 60Hz మీకు అయితే మారిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మాట్లాడుకుంటే. నెక్స్ట్ ఒకసారి లాక్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేద్దాం. సో ఇది సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇన్ డిస్ప్లే ఇన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. సో అది కూడా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కాదు. సో అన్ని హైలైట్ ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. ఒకసారి మనం ఫేస్ రికగ్నైజేషన్ సో ఫేస్ ఇంప్రెషన్స్ ఇచ్చేద్దాం. సో ఫేస్ రిజిస్టర్ చేసుకుంటుంది. యా ఫేస్ రికగ్నైజేషన్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఒకసారి మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఫీచర్. సో రిజిస్టర్ ఓపెన్ ఐస్ అని మీకు వెంటనే ఇక్కడ కనబడుతుంది, లేకపోతే నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. ఒకసారి ఫేస్లోకి వెళ్ళండి. సో ఫేస్ అన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రిక్వైర్డ్ ఓపెన్ ఐస్ అని చెప్పి చూపిస్తుంది, అది ఆన్ చేయండి. అప్పుడే మీకు కళ్ళు తెరిసి ఉంటే అన్లాక్ అయితే, లేకపోతే కళ్ళు మూసుకున్న అన్లాక్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి డివైస్ మెయింటెనెన్స్లోకి వెళ్తే సో స్టోరేజ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 128లో 25.9 GB అయితే యూసేజ్ అయింది. అండ్ ర్యామ్లో 8 GB ఆఫ్ ర్యామ్లో మనకి 4.4 GB అయితే యూసేజ్ అయిపోయింది. అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 3.6 GB అయితే ర్యామ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ కెమెరా ఫీచర్స్ ఒకసారి తెలుసుకుందాం. సో కెమెరా అయితే జబర్దస్త్ ఉంది. సో మామూలుగా లేదు. సో కళ్ళతో ఎలా చూసినప్పుడు ఎలా ఉంటుందో సో నా ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే ఆ రకంగా ఉన్నాయి. అండ్ ఫోటోలో చెక్ చేయవచ్చు. సో అల్ట్రా వైడ్కి ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ నార్మల్ అండ్ ఇది 3x జూమ్ వరకు వెళ్తుంది, ఇది నార్మల్. అండ్ మీకు కింద చెక్ చేసుకోవచ్చు. సో 64 MP యూజ్ చేసి మీకు 30x వరకు సో డిజిటల్ జూమ్ అయితే చేస్తుంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో అండ్ నెక్స్ట్ దీంట్లో చూడొచ్చు. సో దీంట్లో స్టడీ వర్షన్ ఉంది. సో సూపర్ స్టడీ వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది 8K వరకు రికార్డ్ చేస్తుంది, 9:16 ఆస్పెక్ట్ రేషియోలో. సో 8K వరకు మీకు రికార్డ్ అయితే చేయగలదు. సో ఫోన్ 4K కాలం అయిపోయింది. సో శాంసంగ్ 8K అనేది ఇంట్రడ్యూస్ చేసేసింది. అండ్ మోర్లో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని మనకి ఇక్కడ మోర్లో అయితే దొరుకుతున్నాయి. ఒకసారి మనం సెల్ఫీ కెమెరా కూడా చెక్ చేద్దాం. సో సెల్ఫీలోకి కూడా పోయి అండ్ మొత్తం వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు ఎంత అనేది మొత్తం తెలుసుకుందాం. సో ఇదిగోండి ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి 10 MP కెమెరాని యూస్ చేసి మీరు 4K వరకు రికార్డ్ చేసుకోవచ్చు. సో 1080p 60 FPS రికార్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 4K 30 FPS రికార్డ్ అవుతుంది. సో వీడియో స్టెబిలైజేషన్ ఉంది దీంట్లో. నెక్స్ట్ వాటర్ మార్క్స్ ఇవన్నీ మీరు సెట్టింగ్స్లో నుంచి ఇక్కడ నుండి అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేద్దాం. యా సింగిల్ టేక్ ఉంది, ఫోటో మోడ్ ఉంది, అండ్ నెక్స్ట్ వీడియో మోడ్ ఉంది. సో ఫోటోలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో వైడ్ యాంగిల్ కూడా మీరు ఇక్కడ షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ మోర్లో మీకు ఏదైతే రేర్ కెమెరాలో దొరుకుతాయో అవన్నీ ఫీచర్స్ అన్ని మనకి ఇక్కడ మోర్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ AR డూడిల్ కూడా ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి సో శాంసంగ్ నుంచి AR డూడిల్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది, ఎందుకంటే ఇది కూడా ఫ్లాగ్షిప్ డివైస్ సో శాంసంగ్ నుంచి. యా ఇవి. అండ్ నెక్స్ట్ సైడ్కి మీ ఇక్కడ నావిగేషన్స్ ఇవన్నీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఎటువంటి యాప్ డ్రాయర్స్ అయినా మీకు లెక్క చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నార్మలీ సో ఈ ఫోన్లో నుంచి నేనైతే ఇది రికార్డ్ చేశాను సో ఈ వీడియోని అయితే. సో మీరు ఇది ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఏ రకంగా ఉంది సో కెమెరా క్వాలిటీ అనేది, అండ్ నెక్స్ట్ డిస్ప్లే క్వాలిటీ అనేది మీరు ఇక్కడ చెక్ చేయవచ్చు. సో ఇది 8K రికార్డ్ చేశాను. సో 15 సెకండ్స్ కూడా అవ్వలేదు, నేను రికార్డ్ చేసి 15 సెకండ్స్ రికార్డ్ చేశాను. సో రెజల్యూషన్ చూసుకుంటే 100 MP దాటేసింది. సో అది మనకి కెమెరా పరంగా అయితే ఎక్సలెంట్ ఉంది. సో కెమెరా విషయంలో మాత్రం ఎక్కడ మనకి వంక పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ యూఐ కూడా మీకు క్లీన్ యూఐ. సో వన్ యూఐ వర్షన్ 2.1 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ బాక్స్. సో ఇంటర్నల్గా అయితే ఎక్సలెంట్ ఉంది ఫోన్ అయితే. ఒకసారి మనం ఎక్స్టర్నల్గా చెక్ చేద్దాం, అంటే లాకింగ్ స్పీడ్ చెక్ చేద్దాం. యా ఫింగర్ ప్లేస్ చేస్తాను, జస్ట్ సెకండ్ ప్లేస్ చేసి అవ్వట్లేదు, ఒకసారి చూద్దాం. సో ఒక హాఫ్ సెకండ్ ప్లేస్ చేస్తాను ఇప్పుడు. వెంటనే అన్లాక్ అయింది. ఒకసారి హాఫ్ సెకండ్ కానీ తక్కువ పెడతాను, 0.3 లాగా. యా వెంటనే అన్లాక్ అవుతుంది. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో అయితే కొంచెం లేట్ అయితే మీకు ఇక్కడ పవర్ ఆన్ చేసిన తర్వాత పెడితే మాత్రం చాలా ఫాస్ట్ రన్ అవుతుంది. ఒకసారి ఫేస్ అన్లాక్ చెక్ చేద్దాం. సో ఇది అయిపోయాక సో ఫేస్ అన్లాక్ చెక్ చేస్తాను. సో ఫేస్ అన్లాక్ చూడొచ్చు, అల్ట్రా ఫాస్ట్ ఉంది. సో నార్మల్గా లేదు, ఇప్పుడు కళ్ళు మూసుకున్నాను అందుకే ఇప్పుడు కళ్ళు తెరిచాను, అన్లాక్ అయింది. మళ్ళీ కళ్ళు మూసుకుంటాను, ఇప్పుడు కళ్ళు తెరిచాను, అన్లాక్ అయింది. సో కళ్ళు మూసుకుంటాను, మళ్ళీ కళ్ళు తెరుస్తాను,
సో యా సూపర్ సెక్యూర్ ఉంది. సో డివైస్ అయితే సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన సామ్సంగ్ గెలాక్సీ S20 ప్లస్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే ఇప్పుడు నచ్చినట్లు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి.